Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Krishnaiah Rajya Sabha venaka reason ida Andhra Jyothi Radhakrishna comedy adento gaani Jagan Reddy ki Telangana patla nigudhamaina prema undi. తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందేందుకు తన వంతుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని చంపేశారు. ముఖ్యమంత్రి జగన్కు హైదరాబాద్లో లెక్కలేనని బినామీ ఆస్తులు ఉండడం వలనే వాటి రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తుంటారని, తెలంగాణకు చెందిన వారిని సలహాదారులుగా రాజ్యసభ సభ్యులుగా నియమించుకుంటారన్న అభిప్రాయం విస్తృతంగా వినిపిస్తోంది. ఇది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉవాచ. బీసీ కృష్ణయ్యను జగన్ రాజ్యసభకు ఎందుకు పంపిస్తున్నాడో అర్థం కాక అంతుపట్టక జుత్తు పీక్కుని తెగ ఆలోచించి ఇక ఉసూరుమంటూ తలలో వంచుకున్నారు పెద్ద పెద్ద రాజకీయ పండితులు. ఏ కోణం నుంచి ఆలోచించినా ఈ ఎంపిక ప్రాతిపదికేంటో రెండు రాష్ట్రాల్లోని నర మానవుడికి కూడా బోధపడడం లేదు. పాపం ప్రతి చోట స్పయింగ్ కెమెరాలు, ఇయర్ బాగ్స్ పెట్టేసి అన్నీ అలా అలా మొత్తం తెలుసుకునే రాధాకృష్ణ కూడా ఫెయిల్. అందుకే ఏమీ చెప్పలేక జగన్ను వెక్కిరిస్తున్నట్లుగా ఏవో నాలుగు హాస్యాస్పద వాక్యాలు రాసేసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. జగన్కు హైదరాబాద్లో లెక్కలేనన్ని బినామీ ఆస్తులు ఉన్నందున వాటి రక్షణ కోసం తెలంగాణ వారిని సలహాదారులుగా రాజ్యసభ సభ్యులుగా నియమించుకుంటారట. వావ్, ఇది ఓ డిఫరెంట్ స్టాండప్ కామెడీ. జగన్ బినామీ ఆస్తులకు రక్షణ కోసం కృష్ణయ్య ఎలా ఉపయోగపడగలడు స్వామి? నిజానికి ఆర్కేకు అంతుపట్టడం లేదు. సరే, నీకు రాజ్యసభ ఛాన్స్ ఎందుకు ఇస్తున్నాడు జగన్ అని నేరుగా కృష్ణయ్యనే అడిగితే జవాబు రాకపోవచ్చు. తనకైనా ఈ స్ట్రాటజీ ఏంటో తెలుసా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. జగన్ నిర్ణయాలు కొన్ని మిస్టరీలు, కృష్ణయ్యది అలాంటి మిస్టరీ అనుకుని వదిలేస్తే, షర్మిల పార్టీలాగే ఈ మిస్టరీని కాలమే ఛేదిస్తుందిలే అనుకుని విస్మరిస్తే ఏ మాటకు ఆ మాట. రాధాకృష్ణ కొన్ని విలువైన ప్రశ్నలు సంధించాడు ఇద్దరు ముఖ్యమంత్రులకు. ఇక్కడ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. అప్పుల కోసం అధికారులు ఢిల్లీలో తిష్టవేశారు. మెంగ మెతుకు లేదు గాని మీసాలకు సంపెంగ నూనె అన్నట్లుగా నార్త్ రైతుల కుటుంబాలకు పరిహారాలు, గల్వాన్ జవాన్ల కుటుంబాలకు పరిహారాలు పంపిణీ ఏంటి అని అడిగాడు. అంతేకాదు, ప్రతిసారి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఓ మిస్టరీయే. అసలు పదే పదే ఢిల్లీ వెళ్ళి ఏం చేస్తున్నావు, రాష్ట్రాలు చుట్టేస్తానంటూ సతీసమేతంగా ఢిల్లీకి వెళ్లడం ఏంటి అని ప్రశ్నిస్తున్నాడు. అంతేకాదు, అప్పట్లో ఎన్టీఆర్, ఆ మధ్య చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో ఏదో ఉద్ధరిస్తామని బొక్కపోర్లా పడ్డారు. నువ్వు కూడా జాగ్రత్త సుమా అని హెచ్చరిస్తున్నాడు. సేమ్ ఇలాంటి ప్రశ్నను జగన్కు సంధించాడు. రీజనబుల్ క్వశ్చన్. పెట్టుబడుల కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుల్లో పాల్గొనడానికి చంద్రబాబు తన అధికార గణంలో దావోస్ వెళితే నానా రకాలుగా వెక్కిరించారు వైసీపీ నేతలు. కానీ జగన్ చేసిందేంటి? ఓ అధికార బృందం కూడా తోడు లేకుండా ఓ ప్రత్యేక విమానం తీసుకుని సతీసమేతంగా వెళ్ళి లండన్లో ఆగి కూతుళ్లతో సహా పర్యటిస్తూ సాధించిందేంటి? ఇదేం మిస్టరీ అని అడిగాడు. అటు జగన్, ఇటు కేసీఆర్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఎవరికీ అంతుపట్టరు. తామెవరికీ జవాబు చెప్పే పని లేదు అన్నట్టుగానే వ్యవహరిస్తారు. కొన్నిసార్లు జనం ఏమనుకుంటేనేం అన్నట్టుగా కూడా ఉంటారు. ఎవరికి తోచిన భాష్యం వాళ్ళు చెప్పుకోవాలి అంతే.